లవ్లో అబ్బాయిలు జెన్యున్ ఉంటారా అమ్మాయిలు జెన్యున్ ఉంటారా బ్రో? అబ్బాయిలే జెన్యున్ ఉంటారు బ్రో. ఎందుకు బ్రో అమ్మాయిలు జెన్యున్ ఉంటారంటావా? ఉండరు బ్రో. అలాగే ఎటు పోవాలనిపిస్తే అటు పోతారు బ్రో, ఎటు పోవాలనిపిస్తే అటు పోతారు బ్రో. ఎందుకు అట్లా చేస్తారంటావు? అది వాళ్ళ మనసు బట్టి ఉంటుంది బ్రో. ఇక వాళ్ళు ఓకే వీళ్ళు ఇలా మా వీళ్ళు వేరే వాళ్ళ తిరిగి వీళ్ళు అబ్బాయిలు ఒకరితో తిరిగి మళ్ళీ ఇంకొకరితో ఉండి అది ఇది చూసిరనుకో వాళ్ళు ఎట్లుంటారు, మేము కూడా ఒకరితో ఎందుకుంటాం ఇంకొకరితో మారుతామని చెప్పి వాళ్ళు కూడా మారుతుంటారు కరెక్ట్. అంటే అబ్బాయిలు చేయడం వల్ల అమ్మాయిలు అట్లా చేస్తారా? మారిపోయింది బ్రో. ఇక అప్పుడు తప్ప అబ్బాయిలు అవుతుంది మళ్ళీ. అప్పుడు మనం జెన్యున్గానే ఉంటున్నాం, కొంతమంది జెన్యున్ ఉంటారు బ్రో. కానీ అమ్మాయిలు కొంతమంది వాళ్ళ మనసు మారి వాళ్ళు అటు ఇటు కావాలనుకొని వాళ్ళు అటు ఇటు చేస్తుంటారు బ్రో. కానీ అబ్బాయిలకి తెలియదు బ్రో, వాళ్ళు అమ్మాయిలు ఎన్ని కథలు పడతారు. అబ్బాయిలే జెన్యున్ ఉంటారు అంటావు? అవును బ్రో. మోస్ట్లీ ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్య బ్రేకప్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒకరితోటి లవ్ చేస్తూనే ఉంటాం బ్రో. కానీ అమ్మాయిలకి ఇక వేరే వాళ్ళ మీద మనసు పడుతుంది, మనసు పడుతుందా? అప్పుడు వాళ్ళు ఇక్కడ కాకుండా ఒకరికి జెన్యున్గా ఐ లవ్ చెప్తారు. ఇక అబ్బాయిలేమో ఒకరికి హైపాలయ్యా. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా? అవునవును. అబ్బాయిలు ఒకరికే స్టిక్ అవుతారా అంటావు, అమ్మాయిలు అట్లా ఆగరంటావు. ఈ అబ్బాయిలు మారాలనుకుంటే మెల్లమెల్ల వాళ్ళు కూడా మారచ్చు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఏ పిల్లకైనా ప్రపోజ్ చేసినావా పాస్ట్లో? లేదు బ్రో. లేదా చైల్డ్ క్రష్ ఏం లేదు బ్రో. ఏ నెంబర్లు చెప్పు, పిల్ల పేరు చెప్పకపోయినా. లేదు బ్రో అసలు కాదు. చిన్నప్పుడు స్కూలింగ్ అన్నా ఇంటర్లు అన్నా ఏదో టైం ఉంటుంది కదా, ఒకరి మీద ఉండే కానీ అట్లేం లేదు. అది వచ్చింది ఒక్కరి మీద ఉండే. ఏ టైంలా? అది 10th క్లాస్లో. ఇక అప్పుడు పెద్ద లొల్లి అయ్యి లైట్ అయిపోయినప్పుడు. అంటే లొల్లి ఎట్లయింది? నెంబర్ తీసుకున్నా బ్రో, నేను ఫోన్ కూడా చేసిన. నెక్స్ట్ దొరికిపోయి ఎట్లా కాలేజ్లో నెంబర్ నా పేరు వస్తుంది బ్రో. అమ్మకి స్కూల్ అమ్మాల స్కూల్ కదా నాది, నా పేరు నా నెంబర్ నా పేరు మీద ఉంది ఆ నెంబరు. ఫోన్ చేయగానే నా పేరే వచ్చింది బ్రో. నన్ను పెట్టిరు వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ వాళ్ళ దొరికిరా ఎట్లా? ఏం లే, అమ్మకి తెలుసు కదా, అమ్మ నా పేరు చూసింది. సీదా వయసు 6కి కంప్లీట్ ఇచ్చింది పొద్దు. అలా వాళ్ళు పట్టుకొని అడిగారు ఏంది, దానివల్ల నేను ఏంది స్కూల్ నుంచి డిబార్ చేస్తా అన్నారు. డిబార్ చేస్తారా? అయ్యా ఏం వద్దు మేడం అట్లాంటివి మళ్ళీ నేను చెప్పి లైట్ తీసుకొని సైలెంట్ ఉన్నా బ్రో. అయ్యా ఏం పోలే. ఎప్పుడు దాని తర్వాత ఎప్పుడు ఎవరిని ట్రై చేయలేదా? ఎప్పుడు ఏం లేదు, ఫీలింగ్స్ రాలేదు ఎవరిని చూసినప్పుడు. ఏం లేదు బ్రో. ఏం లేదా? ఏం లేదు. అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తుండు. అబ్బాయా మోస్ట్లీ ఎక్కువ ఏ గిఫ్ట్ని ప్రిఫర్ చేస్తాడు ఇవ్వడానికి? ఇప్పుడు కామన్గా అందరూ రోజు పట్టుకుని పోతారు బ్రో. కానీ ఇక కొంతమంది అబ్బాయిలు ఇది వాళ్ళకి ఇష్టమైన వాచ్లు ఇట్లాంటి ఇష్టమైన తీసుకుని అమ్మాయికి ఇస్తారా? డైమండ్ ఇట్లాంటివి ఉంటాయి, రింగ్లు తీసుకుపోయి చేతికి ఇచ్చేసారు. ఇక అట్లాంటి వాళ్ళని ప్రేమిస్తారు. డబ్బున్న వాళ్ళని అమ్మాయిలు డబ్బున్న వాళ్ళని చూసి వాళ్ళని ప్రేమిస్తారు బ్రో. డబ్బు లేని వాళ్ళని చూసి ప్రేమిస్తలేరు. ప్రేమిస్తలేరు బ్రో, ఓన్లీ ఉన్న వాళ్ళని చూసి ప్రేమిస్తారు. అంతేనా? అంతే బ్రో. ఎంత పర్సెంటేజ్ జెన్యున్ ఉంటారు అమ్మాయిలు? యావరేజ్గా 100 మంది అమ్మాయిలు చూసుకుందాం, వాళ్ళు ఎంతమంది జెన్యున్ లవ్ చేస్తారు, ఎంతమంది జెన్యున్ ఉండరు? అంటే జెన్యున్ అంటే 50% బ్రో. అంతేనా? 50-50 సమాంతర ధర్మం అటు ఇటు. రిలేషన్షిప్స్లో అసలు బ్రేకప్ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఒకవేళ అబ్బాయి బ్రేకప్ చెప్తే అబ్బాయికి ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒకటి ప్రేమిస్తుంది బ్రో. ఇప్పుడు అటు ఇటు తిరిగి అమ్మాయి తప్పు వల్లే అబ్బాయి బ్రేకప్ చెప్తాడంటవా? ఎందుకు బ్రో, ఇప్పుడు కావాలంటే చూడు, నువ్వు మా కాలేజీలో చూడు, ఇప్పుడు కొంతమంది మొత్తము ఇద్దరిద్దరిని చూసుకుంటారు. ఎట్లుంటుంది అమ్మాయిలా? ఎట్లుంటుంది బ్రో నువ్వే చెప్పు. చూపెడుతుంది నరకాన్ని. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నా కానీ వేరే వాళ్ళని చూస్తారు. అది ఎట్లుంటాయి బ్రో? దాన్ని కొత్త పేర్లు పెడుతుంది ఇంగ్లీష్లో. అందుకే బెస్ట్ అంటారు, ఇంకోటి అంటారు. అందుకే అట్లని అబ్బాయిలు మొత్తము వాళ్ళు ప్రేమిస్తే ఒక్క సైడే పోతారు బ్రో. ఇక వాళ్ళు కూడా చూసుకోవాలనుకుంటే 10 మంది దాకా చూసుకోవచ్చు, ఏముందని అట్లా. అట్లా కాకుండా ఒక్క సైడే పోతుంటే ఈ అమ్మాయిలు ఇంకొకరిని చూసుకుంటారు బ్రో, ఎట్లా తప్ప అంటావు? తప్పే బ్రో. ఇక బ్రేకప్ అయిన తర్వాత అబ్బాయి ఎక్కువ డిస్టర్బ్ అవుతాడా, అమ్మాయి ఎక్కువ డిస్టర్బ్ అవుతుందా? అబ్బాయి ఎక్కువ డిస్టర్బ్ అవుతాడు బ్రో. ఏమేమి చేస్తాడు అంటావు? డ్రగ్ అలవాటు అవుతాడు, వేరే వేరే ఉంటాయి బ్రో ఇక ఫుల్గా. మరి అమ్మాయిలు ఏం చేస్తారు? అమ్మాయిలు ఏముంది బ్రో, ఈడు కాకపోతే ఇంకొకడానికి, ఈడు కాకపోతే ఇంకొకడానికి వాళ్ళు మెల్ల లైట్ తీసుకుంటారు బ్రో. ఇక అబ్బాయిలు ఉండలేరు అంటావు? అట్లా అట్లా ఉండలేరు బ్రో. అట్లుండగలితే జెన్యున్గా ప్రేమించిన వాళ్ళు అట్లుండగలితే ఇక నేను నెక్స్ట్ ఏముంటుంది బ్రో, లైఫ్ మంచిగా చూసుకోగలుగుతాం. కానీ అట్లా లేదుగా బ్రో, ఇప్పుడు చూస్తానో నువ్వు లైఫ్లో. అట్లుంటే అందరు బతుకులు బాగుపడిపోతాయి అంటావా? అదే అందరు డ్రంక్ అలవాటు అయిపోయి మొత్తం అటే పోతురు.